నేను మీ అనుస్వామి ఈరోజు క్యాలీఫ్లవర్ కర్రీ చేద్దామండి క్యాలీఫ్లవర్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి జాగ్రత్తగా చూసుకోవాలండి వీటిలో పురుగులు ఉంటాయండి ఈ గ్రీన్ కలర్లోనే లైట్ గ్రీన్ కలర్లో సన్నటి పురుగులు ఉంటాయండి అవి చూసుకొని కట్ చేయాలి కొన్ని కొన్నిసార్లు పెద్దవి కూడా వస్తాయి ఇదిగోండి ఇప్పుడు నాకు చిన్న పురుగులు వచ్చినవి ఇవి చూసుకొని జాగ్రత్తగా తీసేసుకోవాలండి మనం ఈరోజు క్యాలీఫ్లవర్ చేద్దామండి పురుగులన్నీ సెపరేట్ చేసేసాను చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను స్టవ్ వెలిగించి वाटर हीट चेसुकुंटुन्नानु अंडि दीनिलो वन स्पून उप्पु अंडि कल्लुपु वेसुकोवाली पसुपु पसुपु वेसुकोनी वाटर बागा मरुगुतुन्नप्पुडु कालीफ्लवर् मुक्कल्नि वाश् चेसि पेट्टुकुन्नानंडि ఒకసారి ఈ ముక్కలన్ని ఆ హాట్ వాటర్ లో వేయడం ద్వారా ఇంకేమైనా పురుగులు ఉంటే అవన్నీ కూడా పోతాయండి మరుగుతున్న నీళ్ళలో కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఒక 5 నిమిషాలు అలాగే ఉడకనిద్దామండి దాని ఏమన్నా పురుగులు ఉంటే మొత్తం పోతాయి వాటర్ కూడా తండ్రి కాలీఫ్లవర్ అబ్సర్బ్ చేసుకొని మంచిగా కొంచెం హాఫ్ బాయిల్ అవుతుందండి కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందామండి వన్ స్పూన్ జీలకర్ర ఒక ఆనియన్ తరిగి పెట్టుకున్నానండి నాలుగు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు చీల్చి ఇలా చీలికలుగా చేసుకున్నాను వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ అండి కొద్దిగా కరివేపాకు వేసి పోపు పెట్టుకుందాం క్యాలీఫ్లవర్ ముక్కలండి ఇదిగోండి హాట్ వాటర్లో నుంచి తీసేసాను కదా పసుపు ఉప్పు వేసి బాయిల్ కొంచెం హాఫ్ బాయిల్ అయినాయి ఇలా చేసుకోవడం వల్ల పురుగులు ఏమైనా ఉంటే పోతాయండి చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలండి అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది పోపు హీట్ అయ్యాక జీలకర్ర హీట్ అయ్యాక వెంకాయ ముక్కలు ఇవ్వాలండి ఆనియన్ కొద్దిగా వేగాక పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కొంచెం వేసి త్వరగా వేగనివ్వాలి ఆనియన్ వేగిపోయిందండి తెల్లో టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు మగ్గన ఇవ్వాలి అల్లంలు కూడా మగ్గిపోయిందండి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి మగ్గనిద్దాం టేస్ట్ చూద్దామండి టమాటా కూడా మగ్గిపోయిందండి ఓకే దీనిలో రుచికి సరిపడా కారం
సాల్ట్ ఆల్రెడీ ఇందాక వేసామండి క్యాలీఫ్లవర్ మగ్గించుకున్నప్పుడు. ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాను. దీనిలో కొద్దిగా హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి. కొంచెం వాటర్ వేసుకుందామండి, ఎక్కువ వద్దు, జస్ట్ కొద్దిగా. ఓకే, ఎక్కువ వాటర్ అయినా బాగోదండి కర్రీ. దీనిలో కర్రీ వాటర్ తక్కువగానే ఉండాలండి, వాటర్ కంటెంట్. ఓకే, 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్నాను. క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేద్దామండి. ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయిపోయినాయి కదండి, ఇంకొక 5 మినిట్స్ ఇవి మగ్గితే సరిపోతుందండి. ఒకసారి కలిపేద్దాం. పెట్టి మగ్గనిద్దామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి ఇలా ఉంది, కొంచెం దగ్గర పడిందండి. సాల్ట్ కొంచెం చూద్దామండి సరిపోయిందో. కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాం. అంతేనండి, ఇప్పుడు చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని హాఫ్ చేసుకుందాం. సింపుల్ మసాలాలతోటి, ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా హెల్దీగా క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ రెడీ అండి. ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.